हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई वीडियो लो मनम चिकन फ्राई एला चेयालो ई वीडियो लो मीकु चूपिस्तानु। ई वीडियो पूर्तिगा चूडंडी। वेलकम बैक टू मई चैनल। हाय फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। ఈ వీడియోలో మనం చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను। ఈ వీడియో పూర్తిగా చూడండి। ముందుగా మనం చికెన్ ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి। మీకు ఇష్టం ఉంటే పెద్దగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి। దానికి కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్డలు కట్ చేసుకోవాలి, టమాటా కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి, తెల్లగడ్డలు, అల్లము, తెల్లగడ్డలు, అల్లము మనము పేస్ట్గా చేసుకోవాలి। మిక్సీకి వేసుకొని కొత్తిమీర, పుదీనా, కొబ్బరి, పచ్చి కొబ్బరి అయితే ఇంకా బాగుంటుంది, చెక్క, లవంగాలు, గసాలు, కొంచెం మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు। చూసారు కదా ఫ్రెండ్స్ ఏమేం కావాలో, జాగ్రత్తగా చూడండి। ఇప్పుడు మనం చికెన్ ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు నూనె వేసుకోవాలి। పెనం వేడైన తర్వాత నూనె వేసుకోవాలి ఫ్రైకి, కాబట్టి కొంచెం నూనె ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు నూనె వేడయ్యాక సాసవులు వేసుకోవాలి, చిక్కెడు। ఇప్పుడు మనం కట్ చేసిన ఎర్రగడ్డ ముక్కలను ఎర్రగడ్డ ముక్కలని ఇందులో వేసుకోవాలి। ఇలా ఫ్రై చేయాలి ఎర్రగడ్డలు రెడ్ కలర్ లేక వచ్చేంత వరకు కొద్దిగా ఫ్రై చేయాలి। ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిరపకాయలని, పచ్చిమిర్చిని, టమాటా ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి, మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి। ఇలా 1 మినిట్ పాటు ఫ్రై చేయాలి। ఇప్పుడు మనం కట్ చేసుకున్న చికెన్ ముక్కలను ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేయాలి। ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై। ఇలా అంతా బాగా పట్టేలా ఇలా కలిపెట్టాలి, ఇలా ఫ్రై చేయాలి।
ఇలా రుచికి సరిపడే ఉప్పును మనం యాడ్ చేసుకోవాలి చికెన్ ఫ్రైలోకి. ఇప్పుడు బాగా ఫ్రై చేయాలి. ఉప్పు పట్టే ఉప్పు పట్టేకి ఇప్పుడు పసుపు 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేయాలి ఇలా. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి 2 మినిట్స్ పాటు. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం అల్లము తెల్లగడ్డలు నూరుకున్నాం కదా మిక్సీకి పట్టుకున్నాం, అది ఇప్పుడు యాడ్ చేసాము. ఇప్పుడు కొత్తిమీర పుదీనా నూరుకున్న పేస్ట్ను కూడా ఇందులో వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా నూరుకొని పెట్టుకోవాలి. ఇదో కొబ్బరి బాగా నూరుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పొడి పొడిగా కొట్టుకొని ఇప్పుడు కొత్తిమీర పుదీనా నూరుకున్నాం కదా అది కూడా యాడ్ చేస్తున్నాము. ఇలా బాగా అన్నీ వేసాక ఇలా 1 మినిట్ పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇలా అయ్యాక 2 మినిట్స్ కంప్లీట్ అయ్యాక ధనియాల పొడి మనం వేసుకోవాలి. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు మిరప్పొడి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇప్పుడు మిరప్పొడి 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు బాగా ఫ్రై చేయాలి. ఇలా 15 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. కింద మాడకుండా మీరు కలిపెడుతూనే ఉండాలి. ఇలా 15 మినిట్స్ పాటు మీరు చేస్తే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.